Hi friends, welcome to our channel. Nenu Milakshmi Prasanna. Ee roju man recipe vachesi tomato aloo egg combination lo breakfast recipe. Mari recipe ni ela prepare cheyalo ippudu chuddam. Munduga tomatoalanu ila rounds ga cut chesi teeskondi. Aloo nu kuda paina peel chesi ila sannaga cut chesi teeskondi. Tomatoanu aloo nu ila cut chesukoni pakkana pettukondi. Alage koddiga kottimendu teeskoni ila sannaga cut chesi pakkana pettukondi. Ippudu oka mixing bowl teeskoni anduloki eggs ni break chesi teeskundam. నేను ఇక్కడ 3x తో చేస్తున్నాను. మీరు కావాలంటే 2x తైనా చేసుకోవచ్చు, 3 తైనా చేసుకోవచ్చు, 4x తైనా చేసుకోవచ్చు. ఇలా x ని బ్రేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా salt ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీస్పూన్ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్ తో గాని స్పూన్ తో గాని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసుకొని కలుపుకోండి. మనం ఎగ్స్ ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. చూడండి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై pan పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేయండి. ఇప్పుడు ఈ ఆయిల్ ను pan అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను ఆలూను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా salt ని తీసుకొని వీటి మీద స్ప్రింకిల్ చేసుకోండి. అన్ని టమాటా ముక్కల మీద ఆలూ మీద స్ప్రింకిల్ చేసుకోండి. అలానే కొద్దిగా మిరియాల పొడిని తీసుకొని ఇలానే స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా 30 సెకండ్స్ ఉంచండి. 30 సెకండ్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ను ఇందులో పోయండి. ఇలా ఎగ్ మిక్స్ ను ప్యాన్ అంతా వచ్చేటట్టుగా పోసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కాలనివ్వండి. చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపై మూత పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు ఉంచండి. 30 సెకండ్స్ తర్వాత మూత తీసి చూడండి. చూడండి మనకి ఆమ్లెట్ అనేది ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇప్పుడు దీనిపై మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేయండి. అంతేనండి మనకి టమాటో ఆలూ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.